పైగా కొండెక్కడమంటే కొండ మీద ఎవరు ఉంటారు? వెంకటేశ్వర స్వామి ఉంటారు, అన్నవరం సత్యనారాయణ స్వామి ఉంటారు, సింహాచలం నరసింహ స్వామి ఉంటారు, శ్రీశైలం మల్లేశ్వర స్వామి ఉంటాడు. కొండెక్కడమంటే దేవుడి దగ్గరికి వెళ్ళి. మన తెలుగు భాష ఎంత గొప్పది అంటే దీపం ఆగిపోతే కొండెక్కడమని వాడారండి. ప్రపంచంలో ఇంకోటి ఉండదండి ఈ సంస్కారం, తెలుగు వాడికి మాత్రమే ఉంటుంది ఈ సంస్కారం. ఆగిపోవడం అనేది అశుభం కదా, దానికి ఏం వాడుతున్నారు? కొండెక్కడమని వాడటం ఏంటి? కొండెక్కడం ఏంటి? దీపం ఎక్కుతుందా? పోనీ ఎవరైనా పట్టుకుని ఎక్కుతాడా? ఎక్కితే ఉంటుందా దీపం? కొండెక్కింది అంటే కొండెక్కితే ఎవరు కనపడతారు? దేవుడు కనపడతారు. అంటే దీపం దేవుళ్ళలో కలిసిపోయింది. అందుకే పోయిన మనిషి దగ్గర కూడా దీపం పెడతారు. అది కొండెక్కిందంటే ఈ మనిషి కూడా దేవుళ్ళలో కలిసిపోయాడని అర్థం. ఇక్కడ పోయిన మనిషి దగ్గర వెంటనే పంచప్రాణాలు పో, ఒక ప్రాణం మాత్రమే పోదు. వెంటనే పోయేది ఒకటే ప్రాణం. రెండో ప్రాణం దించి ఎక్కడ పడుకో పెడతారో అక్కడ పోదు. అప్పటికింకా మూడు ప్రాణాలు. అందుకే ఒకవేళ బతుకుతారేమో ఒక కాశి ఉండి దింపుడు కళ్ళ వాసి అంటారు. వీడు తీసుకెడుతుంటే మూడు నాలుగు చోట్ల ఆపుతారు. జంక్షన్స్ సందుకు వీధి మొదలు కాదు. సాగుతాడు పెద్ద కొడుకున్న బాబు, మీ నాన్నగారిని పిలు, మీ నాన్నగారిని పిలు. ఆయన చాలా రహస్యంగా పిలుస్తాడు, మళ్ళీ బతుకుతాడేమో అని బెంగ. నిజానికి గుండె నమిసిపోయేలాగా పిలవాలి. అబ్బాయి అంత ప్రాణం ఈయనకి ఎక్కడ అప్పటికే ఆస్తులు పని చేసుకోవాలి. ఇప్పుడు ఆయన వస్తే మళ్ళీ అనవసరం ఓడవాలి. అందుకని ఎవరికి వినపడకుండా వాడికి కూడా వినపడకుండా సుబ్బారావు ఉంటాడు. సుబ్బారావు ఉన్నారు ఆడికి. ఒకడు వాడు వస్తే వెళ్ళిపోతాడు అనుమానుడే. వాడు పొరపాటు వాడు ఎవరైనా వేస్తే దాని గురించి ఈయన పోతాడు, ఈ మోసే పడిపోతాడు. అంటే అటువంటిది జరగదు కాబట్టి మనం రెండు దీనికి దింపుడు కళ్ళం ఆశ అంటాయి. అప్పుడు ఏం ఆశ లేదు, ఇంకా ఎవరు బతకరు. కానీ మన సంస్కృతి, మన వైద్య శాస్త్రం కూడా ఎంత గొప్పది అంటే ఆయుర్వేదం ఏమో ప్రయత్నం చేయండి. ఎందుకంటే మూడు ప్రాణాలు ఇంకా ఉన్నాయి. మంచి ప్రాణాలు పోవండి, మూడు ఉంటాయి. రెండే బయటికి వెళ్ళాయి, తిరుగుతూ ఉంటాయి, మూడు ఉంటాయి. అందుకే మూడు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి ఆయన కావలసిన వాళ్ళు ఎవరో పెద్ద కొడుకో, ఎవరు బాగా కావలసిన వాళ్ళు ఎవరో చెవుడు అడవండి గట్టిగా, నానా నానా అమ్మ అమ్మ అని వస్తారేమో. ప్రయత్నం చేయండి తప్పదు. దాన్ని దింపుడు కళ్ళం ఆశ, కళ్ళంలో దింపిన తర్వాత ఇంకా ఆశయం ఉంటుంది. అయినా ఓ ప్రయత్నం.